మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మహమూద్ అలీ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, ఈరోజు ఈ సుల్తాన్పూర్ వద్ద జరుగుతున్న ఈ సభకు అశేషంగా తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఇక్కడ జరుగుతున్నటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవ వెంకట్రామరెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ అనిల్ గారు, మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ. మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మీ దీవెన లేకపోతే, మీ అండదండలు, మీ ఆశీర్వచనం లేకపోతే, ఈ మెతుకుగడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకు సీమ గడ్డకు 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు, తెలివి లేనివాడు, అడంపొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు, సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు. ఎందుకు? ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది తెచ్చుకున్నామని. జరుగుతుంది, జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుకాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు, ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అంబేడ్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేడ్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేడ్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుకాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి, వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా?
కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుకాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మనని ఎండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే, హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మేదకోళ్ళు ధర్నా, ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగూరు కాలువలు తవ్వితే కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు? ఇచ్చినరా వీళ్ళు, వచ్చినాయా అన్నాడు నీళ్లు? ఇవాళ ఏం చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాలు? సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్కు నీళ్లు వచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టుకున్నాం. అక్కడ 1 లక్ష ఎకరాలు, ఇక్కడ 1 లక్ష ఎకరాలు, అందోళన నియోజకవర్గానికి కూడా 1 లక్ష ఎకరాలు. ఎక్కడ పెట్టారు దాన్ని? ఎందుకు పడబెట్టారు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించదామా? దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా? ఇవాళ వాళ్ళకు చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతా ఉంది 4 నెలల సమయంలో? ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం. ఆగమాగం కావద్దు, ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయదు. నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి, అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా? ఉద్యోగులను ఎంత గౌరవించినాం, ఎంత జీతం ఇచ్చినాం, ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడి అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయి మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంతసేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్లో వెంకట్రామరెడ్డి, జైదాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు, ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. గెలిపిద్దామా? కారు గుర్తుకే సభ అయిపోలేదు, ఉండండి. ఎన్ని మాటలు చెప్పానండి,
కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరుకుని ఉరికి 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 2 లక్షలు తెచ్చుకొని చెప్పిండ్రా డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం, ఎదురైన ఆడపిల్లకు 2500 ఇస్తాం, ఎన్ని చెప్పిండ్రు, ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా? నేను 15 ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చేదాకా తెగబడి ఈ రాష్ట్రం సాధించి 15 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం, రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం. రైతు బందే వేయలే, ఏలటికి పూర్తి మందికి రాలే, పంట వచ్చినాయి అవి కొనే దిక్కులేదు, కనీసం మద్దతు ధర భోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా? వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిద్దిపేటలు మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్టు కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారంగారు అన్నాడు, ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోనే కొట్టిండు అంటాడు, ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెటిల్ గుద్దుకుంటాము. ఇదేనా 15 ఏళ్ళలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు, నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన, అందులో ఫుల్గా మంది ఉన్నారు, చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు, పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 15 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం, అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బిగేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది, అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 15 ఏళ్ళు మేమున్నామే, 15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినన్నా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి, డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు, ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి,
లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నాం. మేము కూడా మస్తుగా చూసినాం. నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, ఇదే జిల్లాలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ముఖ్యమంత్రిగా పనిచేసిన, కానీ దౌర్జన్యాలు అనేది మీతో మేము చేయించలేదు. అనవసరంగా మీరు రాజకీయ చేసేవాళ్ళు చేస్తారు, మీకు అవసరం లేదు. ఆయా ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే, ఇవాళ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు. దయచేసి ప్లీజ్ 10 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను, 15 నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు. ఇదేంద్రా అంటే ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రే చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు, 50 డిసెంబర్ 9 తారీఖు. ఎవడో ఒకడు అన్నాడట, కూసుంటే లేవో చేత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి, మళ్ళా ఆగస్టు 15 చేస్తామంటారు. మన ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు. అసలు వీళ్ళు చేస్తారా, వీళ్ళని నమ్మతున్నా? వీళ్ళను వంగదీసి, వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా. లేకపోతే ఏమైతుంది? ఒక్క నిమిషం ప్లీజ్, స్లోగన్లు తర్వాత ప్లీజ్. అరే బాబు, స్లోగన్లు తర్వాత ప్లీజ్. ఈ మూలకురణలు బంద్ పెట్టనా ప్లీజ్, బంద్ చేయవా? ఏం జరుగుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఓట్లు ఆగమాగం ఇయ్యద్దు, ఎవడో ఏదో చెప్తాడు. ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం, మొన్న ఎలక్షన్లో దెబ్బతిన్నాం, కింది మీద అయిపోయినాం. ఇంత ధీమాగా ఉండి రైతులు, ఇంత మంచిగా ఉండ్రి, ఇంత బ్రహ్మాండంగా ఉండే, ఇంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లు కుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము, ఇవాళ తప్పుడు వాహనాలు పడే పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ చచ్చిన వాళ్ళు వడ్లు తడిచిపోతున్నాయి, కాంట్రాలు పెట్టలేరు, కొనుగోలు జరుగుతలేదు, దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇవాళ ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పుల పాలైన, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి, 3 ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది, ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు, డబ్బులు ఇతరో ఇరవై తెలుతలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు, బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు, దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు, మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు కూడా ఇలా రాసి ఇవ్వండి. ఎలక్షన్లలో బాండ్లు రాసి ఇచ్చారు కదా, అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి. మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇవ్వండి, కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ 6 సంవత్సరాలు, ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దుంకితే ఇంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం. ఒక ఆడబిడ్డ కనవల్లే లోడు మీద, బిందెలు కనవల్లే, నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే, ఇవాళ ఏం గతి చేస్తా ఉన్నారు? మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఆ లంబాడి తండ బాయి పేరుందో నాకు తెలియదు, ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండకు పోయి చెప్పింది. మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే చేతగా అని ప్రభుత్వం ఉంది, అసమర్థులు ఉన్నారు, ఉన్న వసతులు కూడా వాడుకోవత్తలేదు, 9 ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యత్తలేదు, 6 ఏళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యత్తలేదు, రైతులను కాపాడే పరిస్థితి లేదు, రైతు బంధించే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళా మొదటికి తెస్తా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు, కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, తులం బంగారం ఇస్తాం, ఇచ్చిన రాజన్న ఒకింటికన్నా వచ్చిందా తులం బంగారం? మరి ఇట్లే కూర్చుందామా?
నేను ఎక్కువ గంటల పూటలు ఉపన్యాసం చెప్పా, 10 నిమిషాల్లో ముగించుదాం. ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని వాగ్దానాలు చేసి, ఇన్ని మాటలు చెప్పి, మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎట్లా వేస్తారు ఓట్లు? నాకు అర్థం కాదు. వేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ మాకే గుద్దినరని ఆయన ఏం లేకుండా ఎగబెడతారు. ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వంచుతుంది, మీకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి. ఇలా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం, మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి, ఇటు దింపు అటు దింపు, ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి. మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళీ వాళ్ళకే సర్దిగడితే మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే ఎదుగాకుంటే అయితే ఆగమైతాం. సంగమేశ్వర బసమేశ్వరం కావాలన్నా, కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు, వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి, అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతట అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రే జంపు కొడతాడో, ఏమవుతుందో? ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేయమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీటీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము, మొక్కిన మర మీయని వేలుపు, మోరమున దానెక్కిన భారని గుర్రము, గ్రక్కున విడవంగా వలయు కదరా సుమతన్న. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు, అవన్నీ 100% కరెక్టు. బీజేపీ కొట్టేసినా మన మంజీరా నదిలో వాడేసినా గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నా. యువకులు ఒక గాడు పిల్లవాడు కొట్టుకొని పోకుండా, పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లు వేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు, తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్లాడే ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి. దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా, ఇటు వెంకట్రామరెడ్డి గారు మీరు కూర్చోండమ్మా, క్యాండిడేట్ ఇంప్రూవ్ చేద్దాం, మీరు కూర్చోండమ్మా, మీరు కూర్చోండి బ్రదర్. వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి, ఈ జిల్లాకు సేవ చేసిన వాడు, ఆయనకు డబ్బులు అవసరం లేదు, సేవ చేద్దామనే వచ్చినాడు. దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. అనిల్ కుమార్ 2000 నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ, బలహీన వర్గాలకు చెందిన బిడ్డ, ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు. దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ, ఆగమాగమైతే అడిబడిపోతాం. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా, నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా, మా రైతాంగాన్ని అంతా, అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా, మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా, మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తా.